ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చిరు వ్యాపారస్తులకు అండగా ఉంటూ వారికి ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం క్రింద సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు చేతుల మీదుగా గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ క్రాంతి పథకం స్త్రీనిధి పథకాలకు అర్హులైన 2,490 మందికి 2,49,00,000 రూపాయలు సంబంధించిన చెక్కులను పట్టణ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో వారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఈ 2 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని తోచా తప్పకుండా అమలు చేస్తున్నారని, ఆ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగానే జగనన్న తోడు కార్యక్రమం ద్వారా సుమారు 300 కోట్ల రూపాయలు 3 లక్షల మంది పైచీలకు లబ్ధిదారులకు వారి ఖాతాలలో మనిషికి 10,000 రూపాయలు చొప్పున సున్నా వడ్డీకి వారి ఖాతాలో జమ అవుతున్న పరిస్థితిని రేపల్లి నియోజకవర్గంలో 2వ విడతగా 2,490 మందికి 2,49,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారని, ఈ చిరు వ్యాపారులు ఆదుకోవడానికి ముందుకు వచ్చిన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు వారిని అభినందిస్తున్నారని అన్నారు. జగనన్న తోడు సుమారుగా 300 కోట్ల రూపాయలు 3 లక్షల మంది లబ్ధిదారులకు పైకిలకు వారి ఖాతాల్లో మనిషికి 10,000 రూపాయలు చొప్పున సున్నా వడ్డీ కింద ఖాతాలో జమ అవుతున్న పరిస్థితి. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఆనాడు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చేపట్టినటువంటి సుదీర్ఘమైన పాదయాత్రలో అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యక్తులు చిన్న చిన్న వ్యాపారాలు ఈ బట్టీ కొట్లు కానివ్వండి, స్ట్రీట్ బిజినెస్ కానీ, వెండర్స్ కానివ్వండి, రకరకాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఏ రోజుగా రోజు 1,000, 2,000, 3,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తక్కువ మొత్తంలో సంపాదించుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ప్రక్రియలో ఈ వారి రోజువారీ వ్యాపారానికి అవసరమైనటువంటి 2,000 కానీ 3,000 కానీ 5,000 కానీ ఏ రోజుకి ఆ రోజు 5 రూపాయల వడ్డీ 6 రూపాయల వడ్డీలు లేదంటారు మీటర్ వడ్డీలు అని ఇలాంటి వడ్డీలకు మేము బయట అప్పులు తెచ్చుకోవటం మేము సంపాదించుకునే దాంట్లో